అర్జెంటుగా కలవాలి. హాయ్ బ్రో. ఎందుకు చంపాలనుకున్నావు బ్రో? ఏం మాట్లాడుతున్నావు బ్రో? ఏమైంది? నన్నెందుకు చంపాలనుకున్నావు? నేను నిన్ను చంపాలనుకోవటం ఏంటి బ్రో? థియేటర్ దగ్గర బీఆర్ బ్యాచ్ తో అటాక్ చేయించి బోరబండ బుజ్జి మీదకి డైవర్ట్ చేసావు. ఫ్లైఓవర్ యాక్సిడెంట్ ని ముద్రగడ్డ మీదకి డివైడ్ చేసావు. 30 రోజులు అయిపోతుంది, ఇంకా వాణ్ణి వీణ్ణి నమ్ముకుంటే లాభం లేదని డైరెక్ట్ గా నువ్వే వచ్చి హోర్డింగ్ ప్లాన్ చేసావు. నీకన్నా పిచ్చా హోర్డింగ్ ప్లాన్ చేయటం ఏంటి బ్రో? చేతికి మట్టి అంటకుండా వేసేద్దాం అనుకున్నావు, కానీ నిన్ను ఇప్పుడు ఆ మట్టే పట్టించింది. జిమ్మెచ్చో, నేను వాడే ఆ బ్రాండ్ ఈ బస్తీలు ఎవడు వాడతాడు? ఎందుకు చేసావు? తప్పలేదు బ్రో, డబ్బు కోసం. ధనం మూలం ఇదం జగత్. నీకు అర్థం కాదులే, మా తెలుగు మీడియంలో చాలా బాగా చెప్తారు. అది ఇల్లా బ్రో, ఔటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వర్గం. పిలిస్తే పన్నులు, అరిస్తే సెక్రటరీలు, ఆవలిస్తే డాక్టర్లు. అరే, నుల్చుంటే స్నానం అయిపోతుంది, పడుకుంటే పగలైపోతుంది, సుఖపడుతుంటే రోజు అయిపోతుంది. ఒక్కడు బతకడం కోసం 100 మంది చేస్తున్నారు బ్రో ఆ ఇంట్లో. ఐశ్వర్య 30 రోజులు అనిపించేది కాదు బ్రో, 100 ఏళ్ళు అనిపించాల్సింది. అప్పుడు డిసైడ్ అయ్యింది బ్రో, నాకు ఆ బ్రతుకుండాలంటే నువ్వు బతికుండకూడదని. కరెక్ట్ గా అదే టైంలో ఇంకో జెంటిల్మెన్ కూడా సేమ్ ఫీలింగ్ తో ఉన్నాడు బ్రో. అయినా ఎలాగూ చద్దాం అనుకున్నోడికి అది సూసైడ్ అయితే ఏంటి, మర్డర్ అయితే ఏంటి? 25 ఏళ్ళు నడిచి నడిచి ఫస్ట్ టైం స్కూటర్ ఎక్కాడు. మీ ఫాదర్ ఏం చేశాడు? నేను అదే అడుగుతున్నా, ఏం చేశాడు? పుట్టినప్పటి నుంచి ప్రేమతో కాదు పేదరికంలో పెంచాడు. అయినా దేశంలోని రోగాలన్నీ ఆయన బాడీలోనే ఉన్నాయి. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. సరిగ్గా ఫుల్ మీల్స్ తింటే పోతాడు బ్రో, ఎప్పుడు పోతే ఉంది. నిజమేరా, నేను ఎప్పుడు పోయినా నష్టం లేదు. కానీ పాపం మీ అమ్మ చెల్లి ఏం చేశారు? వాళ్ళని ఎందుకు చంపాలనుకున్నావు? నేను కొత్తగా చంపాలనుకోవడం ఏంటి నానా? నిన్ను చేసుకున్నప్పుడే అమ్మ, పుట్టినప్పుడే చెల్లి, ఎప్పుడో చచ్చారు. అసలు వాళ్ళు బతుకుతున్నారా? బ్రతికి ఉన్నారంతే. అయినా మీకోసం చనిపోవాలనుకునేంత ప్రేమ నాకుంది, నా కోసం చచ్చేంత ప్రేమ మీకు లేదా? ఎలా మాట్లాడగలుగుతున్నావు? అదే నాకు అర్థం కావట్లేదు నానా. చిన్నప్పుడు స్కూల్లో టీచరు డబ్బు మనుషుల్ని మారుస్తుందంటే ఏమో అనుకున్నా. నిజమేనానా? ఆ డబ్బే నేను చనిపోవాలనుకునేలా చేసింది, ఇప్పుడు చంపాలనుకునేలా చేసింది. మనీ మంచిది కాదు నానా, దానికి మనతో అర్థం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? కట్నం అడగలేదు కాబట్టి నీకు అల్లుడు నచ్చాడు డబ్బు. ఉద్యోగం లేదు కాబట్టి నీకు కొడుకు నచ్చడు డబ్బు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసింది కాబట్టి నీ కూతురంటే ఇష్టం డబ్బు. ఇచ్చిన దాంతో సర్దుకుపోతుంది కాబట్టి భార్య అంటే నీకు ప్రేమ, మళ్ళీ డబ్బేనానా? మనల్నే కాదు నానా, మన ఎమోషన్స్ నడిపిస్తుంది డబ్బే. అంతెందుకు? గుళ్ళో ఇస్తే డొనేషన్, బళ్ళు ఇస్తే ఫీజు, గవర్నమెంట్ ఇస్తే జీతం, గవర్నమెంట్ ఆఫీసులు ఇస్తే లంచం, హోటల్ ఇస్తే టిప్, నీళ్ళంటే చేస్తే అప్పు. పేర్లు వేరే కానీ పేపర్ ఒకటే నానా. ఆ పేపర్ నాకు బాగా నచ్చింది. అర్జెంట్ గా కలవాలనగానే ఇలాంటిది ఏదో ఉంటుందని ఊహించాండ్రా. పడే పడే. నందా అది పడే పడే. ఇప్పటి వరకు నా ఆట బిహైండ్ ద స్క్రీన్ చూసావు, ఇప్పుడు ఆన్ ద స్క్రీన్ చూస్తావు. నానా